నమస్తే అండి, నేను మీ చంద్రమౌళి. చాలామంది మనకి ఈ సోరియాసిస్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. గతంలో కూడా మనం ఈ సోరియాసిస్ సమస్యకి ఎటువంటి పరిష్కారాలు అనుసరించాలి, సొల్యూషన్స్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ సోరియాసిస్ వల్ల ఏంటంటే ఒక రకమైనటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ సెల్యులర్ లెవెల్లో ఫామ్ అయ్యి ఇది ఆ వ్యక్తిలోనే పెరిగిపోయేటటువంటి సమస్య. మనం దీన్ని జీవనశైలి, ఆహార విధానాల మార్పులు, ఆయుర్వేద విధానాలు వినియోగించుకుంటూ దీన్ని అణిచివేయగలుగుతాం. ఆ విధంగా మనం అనేక మంది పేషెంట్స్ని ఈ సమస్య నుంచి మనం బయటికి తేవడం కూడా జరిగింది. అయితే ఈరోజు ఒక చిన్న హోమ్ రెమెడీ మీకు చెప్తున్నాను. అదేంటంటే సోరియాసిస్ సమస్య ఉండేటప్పుడు మనకి బాగా ఇచ్చింగ్ ఉంటుంది, దురద పెడుతుంది, స్కేల్స్ అనేవి ఎక్కువగా వచ్చి దురద పెట్టడం అనే సమస్య అనేది ఉంటుంది. సో అంతేకాకుండా మనకి ఒక రకమైనటువంటి సెన్సిటివిటీ కూడా ఏర్పడుతుంది స్కిన్కి. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇరిటేషన్ కలుగుతుంది. అంటే పూర్తిగా దురద పెట్టడం కాకుండా ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి, చల్లగాలి తగిలినా కానీ, వేడిగా ఉండే గాలి తగిలిన కానీ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో మన ఇంట్లోనే ఒక నేచురల్ రెమెడీ, ఈ హోమ్ రెమెడీ ద్వారా దీని నుంచి రిలీఫ్ పొందడం ఎట్లా అనేది ఈరోజు తెలుసుకుందాం. దీనికి కావాల్సింది ఏంటి అంటే, మనం ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్నాం, డాక్టర్ బ్రాక్స్ యాపిల్ సైడర్ వినిగర్. దీన్ని మనం ప్రమోట్ చేయట్లేదండి, ఇది లాంగ్ టర్మ్ నుంచి చాలా దీర్ఘకాలికంగా మంచి సర్వీస్ అందిస్తున్నటువంటి కంపెనీ. అంతేకాకుండా క్వాలిటీ గ్లాస్ బాటిల్లో దీన్ని అమ్మడం జరుగుతుంది. ఈరోజు మనం ఏ హెల్త్ ప్రోడక్ట్ కూడా గ్లాస్ బాటిల్స్లో అమ్మట్లేదు, ఎందుకంటే లోన్ ఉన్న దీని ప్యాకేజింగ్ ఛార్జెస్ ఎక్కువ అయిపోతాయి లోన్ ఉన్న మెడిసిన్ కంటే. ఈరోజు మెడిసిన్ కూడా ప్లాస్టిక్ బాటిల్లో రావడం, కానీ ఇప్పటికీ కూడా వీళ్ళు ప్లాస్టిక్ గ్లాస్ బాటిల్లో దీన్ని మెయింటైన్ చేయడం. అట్లాగే ఆర్గానిక్ రా యాపిల్ సైడర్ వినిగర్ ఎటువంటి పాశ్చరైజేషన్ ప్రాసెస్ లేకుండా విత్ మదర్, మీరు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు మదర్తో విత్ మదర్ అని ఉన్నప్పుడే దాన్ని చూసుకొని తీసుకోవాలి. వితౌట్ ఇక్కడ విత్ మదర్ లేనప్పుడు దీనివల్ల ఎటువంటి యూజ్ కూడా ఉండదు. కాబట్టి విత్ మదర్తో ఉండేటటువంటి యాపిల్ సైడర్ వినిగర్ తీసుకోవాలి. అలాగే ఇది చాలా పురాతన కాలం నుంచి కూడా, అంటే ఇది ఏదో యాపిల్ సైడర్ వినిగర్ అనేది ఇంగ్లీష్ పేరు కాబట్టి ఇది ఇప్పుడు పుట్టింది హెల్త్ ప్రోడక్ట్ అనుకోవడానికి లేదు. ఇది చాలా అంటే హిపోక్రటిస్ ఉన్నప్పటి నుంచి కూడా ఉంది అనేది న్యూట్రిషన్ సైన్స్ చెప్తూ ఉంది. సో చాలా పురాతనమైనది. మెయిన్ దీంట్లో ఉండేటువంటి బెనిఫిట్ ఏంటి అంటే, ఇందులో ప్రోబయోటిక్స్ ఉంటాయి, లైవ్ ఎంజైమ్స్ ఉంటాయి. సో ప్రోబయోటిక్స్, లైవ్ ఎంజైమ్స్, అలాగే మినరల్స్ ఉంటాయి. సో ఇవి మన బాడీకి చాలా అవసరం. ఇందులో ఉండేటటువంటి ప్రోబయోటిక్స్, అందులో ఉండేటువంటి లైవ్ ఎంజైమ్స్ అనేవి క్లెన్సింగ్ ప్రాపర్టీస్ దీనికి ఉంటాయి. కాబట్టి ఈ సోరియాసిస్ సమస్య ఎవరైతే ఇటువంటి సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు ఏం చేయాలంటే, ఈ యాపిల్ సైడర్ వెనిగర్ని డైల్యూట్ చేయాలి. అంటే ఎలా అంటే, ఒక కప్పు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే దాన్ని ఒక కప్పు వాటర్తో కలపాలి. సో ఈ విధంగా మిక్స్ చేసి దీన్ని, ఎక్కడైతే మనకి ఈ ఇబ్బంది ఉందో స్కిన్ ప్రాబ్లం, ఆ ఏరియాలో మనం దీన్ని అప్లై చేసి కాసేపు ఆరనిచ్చి ఆ తర్వాత స్నానం చేయొచ్చు. లేదు అంటే ఏదైనా మాయిశ్చరైజర్, అంటే కోకోనట్ రా, కోకోనట్ ఆర్గానిక్ ఆయిల్ వినియోగించి మనం మాయిశ్చరైజ్ చేసుకుంటే కనుక రిలీఫ్ అనేది మనకి లభిస్తుంది. ఏదైతే ఇరిటేషను, ఇచ్చింగ్ సమస్య నుంచి ఇది మనకి చాలా మంచి ఇరిటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇందులో ఉండేటటువంటి లైవ్ ఎంజైమ్స్, ప్రోబయోటిక్స్ అనేవి స్కిన్ని నర్చర్ చేసేటటువంటి ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళు స్నానం, ఒక 200 ml బకెట్ అంటే మనం ఒక బకెట్ నీరు తీసుకుంటే కనుక అందులో ఒక 15-30 ml మనం
యాపిల్ సైడర్ వినెగర్ మిక్స్ చేసి డైలీ స్నానం చేసేటప్పుడు దీన్ని వినియోగించవచ్చు. దీన్ని హెయిర్ క్లెన్సర్గాను అదేవిధంగా బాడీ క్లెన్సర్గా కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే నెంబర్ ఆఫ్ ఈ లైవ్ ఎంజిమ్స్ ప్రోబయాటిక్స్ అనేవి ఈ క్లెన్సింగ్ ప్రాపర్టీస్ని, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ని, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ని కలిగి ఉండి ఈ చర్మ సంబంధించినటువంటి సమస్య నుంచి రిలీఫ్ ఇవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఎస్పెషల్లీ ఈ ఫార్ములా అనేది యాపిల్ సైడర్ వినెగర్ని వాటర్తో మిక్స్ చేసి ఈ తలలో సొరియాసిస్ సమస్య ఎవరికైతే ఎక్కువగా ఉందో వాళ్ళకి ఇది మంచి రిలీఫ్ ఇవ్వడానికి ఉపయోగం. తలస్నానం చేసేటప్పుడు సో ఈ ఫార్ములాని వినియోగించుకొని మనం తలస్నానం చేసుకునే విధానాన్ని అనుసరిస్తే కనుక సో రిలీఫ్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇటువంటి మరిన్ని హోమ్ రెమెడీస్ కోసం, హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం, రీసెర్చ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కోసం, ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ బంధువుల్లో మిత్రులు ఎవరైనా ఈ సమస్యతో బాధపడితే వాళ్ళకి ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి. ఇట్లు మీ చంద్రమౌళి గుమార్తె.